ఒక్కొక్కసారి ప్రత్యర్థుల మధ్య ఆ శత్రుత్వం అనేది అలాగే ఉంటుంది, కానీ వాళ్ళ వెనకాల ఉన్న బలం మారుతూ ఉంటుంది. ఒకసారి వాళ్ళు అధికార పార్టీలో ఉంటే మరొకసారి ప్రతిపక్షంలో ఉంటారు, వీళ్ళ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు అధికార పార్టీలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతం నుంచి ఒక శత్రుత్వం నడుస్తున్న ఇద్దరు నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఫైర్ బ్రాండ్లో వైసీపీ తరపున నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున బోండా ఉమ. గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు బోండా ఉమగారు ఆయన ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి, అప్పుడు రోజా గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రోజా గారు అధికార పక్షంలో ఉన్నారు, బోండా ఉమగారు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఆ మాటల తోటాలు అనేవి మాత్రం ఇంకా ఆ పంచులు అలాగే పేలుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ శత్రుత్వం ఏదైతే ఉందో, అది ఇంకా అలా బలపడుతూ అలా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ ఇద్దరు నేతలకి 2014 నుంచే శత్రుత్వం మొదలైంది, అందరికీ తెలుసు. ఫస్ట్ టైం అప్పుడు అసెంబ్లీ సాక్షిగా తలపడ్డారు. 2014లో టీడీపీలో అధికారంలో ఉన్న టైంలో నగరి ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నారు రోజా గారు, అలాగే విజయవాడ అప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యేగా టీడీపీలో ఉన్నారు. ఒకనొక సమయంలో అసెంబ్లీలో ఆందోళన చేసిన సందర్భంలో రోజాకు బోండా ఉమాకు గట్టిగానే పడింది. అయితే తన సహచర ఎమ్మెల్యే అనితను రోజా వ్యక్తిగతంగా దూషించడం మీద బోండా మాట్లాడుతూ రోజా మీద కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. రోజా ఆంటీ అంటూ అదే ఇదే కదా. ఇదే సమయంలో రోజా కూడా వాడు ఏమైనా కుర్రాడా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాకపోతే అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడం వల్ల రోజాని తెలుగుదేశం పార్టీ ఒక రకంగా గట్టిగానే ఆడుకున్నారని చెప్పాలి. అయితే ఒకనొక సమయంలో అసెంబ్లీ నుంచి ఆమెను సస్పెండ్ కూడా చేశారు. అదే ఒక పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. తర్వాత ఇప్పుడు మొత్తం సీన్ మారింది, సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు పవర్ కూడా మారింది. ఇప్పుడు రోజా అధికారంలో ఉన్నారు, బోండా ఎమ్మెల్యే అసలు గెలవే లేదు, పైగా ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే బోండా ఉమ ఏపీలో మద్యం అక్రమాలు జరుగుతున్నాయి అంటూ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడడం, కొన్ని కొత్త బ్రాండ్లు తెచ్చి అంటే కల్తీ బ్రాండ్లు అమ్ముతున్నారని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అన్ని బ్రాండ్లన్నీ పెట్టి చూసుకుని ఒక ప్రెస్ మీట్లో ఒక హైడ్రామానే నడిచింది వాస్తవంగానే. అయితే దీని మీద రోజా స్పందించారు. ఇక్కడే ఎప్పుడైతే బోండా తెర మీదకి వచ్చారో అక్కడ వైసీపీ నుంచి రోజా తెర మీదకి వచ్చారు. రోజా తెర మీదకి వచ్చి మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు, మళ్ళీ పంచులు మొదలుపెట్టారు. మద్యపాన నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీడీపీ ఆఫీసులో ప్రదర్శించారు. అంటే అది టీడీపీ ఆఫీసా లేక బార్ షాపా, అది లోకేష్ వైన్ షా అని కూడా ఒక సెటర్ వేశారు. అంటే అదే టైంలో ఏదో బార్లో ఒక సేల్స్ మ్యాన్ లాగా ఉమ అద్భుతంగా చేశారు అని చెప్పి మాట్లాడడం, ప్రతిపక్ష నాయకుడు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా కనిపిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద కామెంటే చేశారు. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత శత్రువు అయిన బోండా ఉమని లక్ష్యంగా చేసుకొని రోజా గారు చేసిన ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఏదైతే ఉందో ఇప్పుడు అది సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది.